చీరాల ఐటీసీ కంపెనీ ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పరికరాలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అవసరం పెరుగుతున్నందున ఆక్సిజన్ బెడ్స్ కొరత తీర్చేందుకు ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పరికరాలను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు సంయుక్త కలెక్టర్ చేతన్ ఇతర అధికారులు ఉన్నారు. And one machine can be used for two people. As per the request of district collector Prakash, this kind of social causes. So we will continue to do that, sir. So whenever you feel like we need kind of to do something for the district, we are always ready, sir. ఈ కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మన రాష్ట్రంలో అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఐటీసీ లాంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు సిఎస్ఆర్ కింద అన్ని కార్యక్రమాల్లో సహకరిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్ వల్ల గవర్నమెంట్ ఎంతో చేసినా ఇంకా డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ఇప్పుడు సిఎస్ఆర్ కింద మన జిల్లాకి కూడా సహకరిస్తున్నారు. ఐటీసీ ఒక పెద్ద ఆపరేషన్ మన ప్రకాశం జిల్లాలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ జిల్లాలో ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారి రిక్వెస్ట్ మేరకు మన జిల్లాకి 25 లీటర్ కెపాసిటీ ఉన్న కాన్సన్ట్రేటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఈరోజు అన్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు దీనికి కాస్ట్ ఎక్కువ తక్కువ ఏం జరిగి ఉన్నా ముఖ్యంగా చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ అందరూ చేయగలిగితే ఖచ్చితంగా హాస్పిటల్లో రాకుండా చాలామంది కోవిడ్ పేషెంట్ ట్రీట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దానివల్ల ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో కూడా ప్రెషర్ తగ్గుతుంది. రెండోది హాస్పిటల్లో వచ్చినా కూడా ఇక్కడ చాలామంది కుటుంబ సభ్యులకి కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రామ స్థాయిలో విలేజ్ స్థాయిలో ఈ కోవిడ్ మేనేజ్మెంట్ కార్యక్రమం సిద్ధం చేయమన్నారు. ఈ కార్యక్రమం భాగంగా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మనకి చాలా ఉపయోగం పడుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో వచ్చి ఇక్కడ ఆక్సిజన్ సప్లై కాకుండా ఒక మండల స్థాయిలో విలేజ్ స్థాయిలో చిన్న హాస్పిటల్ స్థాయిలో ఆక్సిజన్ సప్లై కాన్సన్ట్రేటర్ పెట్టుకొని చేయగలిగితే చాలామంది అక్కడ ట్రీట్మెంట్ అవుతారు. అలాగే చాలామందికి ఇందులో కూడా అందరికీ తెలుసు ఆక్సిజన్ సప్లై మాత్రమే చాలామందికి అవసరం. అంత పెద్ద స్థాయిలో ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. ఐసీయూ కానీ వెంటిలేటర్ సపోర్ట్ కూడా అవసరం లేదు. కాబట్టి ఎంతోమందికి నిజంగా అటువంటి సపోర్ట్ అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే హాస్పిటల్లో బెడ్ కేటాయించడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి జెస్చర్. నేను ఈ సందర్భంగా ఐటీసీ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో ఎప్పటికప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్తో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి.